అధికారానికి దూరంగా ఉండే జాతులు అంతరించిపోతాయని తెలంగాణ రాష్ట్రంలో మేరుకులస్తులు తొందరగా అంతరించిపోతా ఉన్నారనేటువంటి ఆవేదన మీ అందరిలో ఉంది కనుమరుగైపోతా ఉన్నాం కార్పొరేట్ వ్యవస్థ వచ్చిపోయింది మన కుటుంబిషన్ల సప్పుడు ఆగిపోతా ఉన్నది సోడలాగుల జాడ లేకుండా పోతా ఉన్నదనేటువంటి ఆవేదన అందరికీ ఉంది మనం ఏం చేస్తామంటే ఆవేదన చెంది ఆ ఆవేదనలో ఇంత ఏమైనా తీసుకొని నిద్రపోతాం ఇది మన పోరాటం మీ గుండెల మీద చేయేసుకొని చెప్పండి మీ జాతి కోసం పని చేసిన ఒక గంట సేపు ఉందా ఒక యాడాదిలో ఉండదు ఉంటదని చెప్పినా నేను ఒక్కొను కూడా ఎందుకంటే ఒక మనిషి త్యాగం చేయాలంటే చాలా పెద్ద ధైర్యం కావాలి చాలా అంటే చాలా పెద్ద ధైర్యం కావాలి నేను చాలా సార్లు వెతికిన ఒక మేరు కులం నుంచి ఒక లీడర్ కావాలి వాడు ఆ హక్కుల కోసం పోరాడేటోడు కావాలి తన జీవితమంతా ఆ జాతి కోసం పని చేసేటోడు కావాలని చెప్పి అనేక మార్లు ఎత్తికినా అనేక మార్లు చూసినా జర్రంత దూరం వస్తారు జర్రంత గట్టిగా ఒక 20 25 అడుగుల దాకా వస్తారు 26 అడుక్కుంటాడు ఇక ఆయన కథం సాయంత్రం అయిందో అని చెప్తాడు మళ్ళీ నాకు మరి జాతులు అంతరించకపోతే ఏమైతే జాతులు అంతరించకపోతే ఏమైతే ఇక్కడ కుట్టు మిషన్ కనిపెట్టినటువంటి పెద్దైన ఫోటో పెట్టుకున్నాం మనం ఇడ కొన్ని వందల సంవత్సరాల క్రితమే కుట్టు మిషన్ కనిపెట్టి మనకు వృత్తిని ప్రసాదించి మన జీవితాల్లో కొంత వెలుగు తీసుకొచ్చినటువంటి ఈయన చూసినాం కానీ మేరోల చరిత్ర మేరోలు ఎవరు ఏ మూలాల నుంచి వచ్చినాం మనము అసలు ఈ భూమి మీద మనకు ఉన్నటువంటి హక్కు ఏంది మనది కత్తెర టేపు పంచాయతీనా లేకపోతే ఈ రాజ్యంలో ఏమన్నా పాలుందా మనకని ఇప్పుడు ఆలోచన చేస్తున్నామా ఇక నాకు నేను ఒక మనిషిని ఒక పెద్ద మనిషిని ఆదర్శంగా తీసుకుంటా